हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोजु मन चैनल कुबेर जलदीपालनु एला वेलिगिंचालो तेलुसुकुंदाम। ई कुबेर जलदीपालनु वेलिगिंचडं वलन इंट्लो उन्न आर्थिक समस्यलु तोलगिपोतायि, अप्पुल बाधल नुंचि कूडा विमुक्तिनि पोंदवच्चु। अयिते ई कुबेर जलदीपालनु ए विधंगा वेलिगिंचालि, असलु ई जलदीपालु असलु एन्नि वेलिगिंचालनेदि इप्पुडु मन ई वीडियोलो तेलुसुकुंदाम। జలం అంటే నీళ్ళు అంటే గంగాదేవి అండి। గంగాదేవి అనుగ్రహం ఉంటే మనకి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి। అయితే ఇప్పుడు రాబోయే కార్తీక మాసంలో కాని లేదా విపరీతమైన సమస్యలతో బాధపడే వారు ఒక రెండు మంగళవారాలు లేదా మూడు మంగళవారాలు కాని ఈ జలదీపాలను వెలిగించవచ్చు। ఈ జలదీపాలను వెలిగించడం కోసం మనం ఒక మట్టి పాత్రను గాని లేదా ఒక ఇత్తడి పాత్రను గాని తీసుకోవాలి। ముందుగా ఒక చిన్న పీటను తీసుకొని ఆ పీటను శుభ్రంగా పసుపు రాసి బొట్టు పెట్టి అలంకరించుకోవాలి। ఆ తర్వాత దాని మీద అష్టదళ పద్మాన్ని కూడా ఏర్పర్చుకోవాలి। ఆ తర్వాత ఇక్కడ నేను మట్టి మూకుడిని తీసుకున్నానండి। ఈ మట్టి మూకుడుకు మొత్తం కూడా పసుపును రాసేశాను। పసుపు రాసి చక్కగా చుట్టూ కుంకుమతో బొట్లను పెట్టుకున్నాను। ఆ తర్వాత దీంట్లోని స్వచ్ఛమైన గంగాజలం అంటే మన ఇంట్లో మనం తాగడానికి ఏ నీళ్ళైతే వాడతామో అటువంటి నీళ్ళైతే మనం తాగం కాబట్టి మంచి స్వచ్ఛమైన నీళ్ళను తీసుకొని పోయాలి। ఆ తర్వాత దీంట్లోని కాస్త జవ్వాది పౌడరు, కొంచెం గంధము, ఇంకొంచెం కుంకుమ వేసి చక్కగా ఉంచాలి। ఆ తర్వాత ఇందులోని పువ్వులను తుంపి రెక్కలుగా చేసి వేసుకోవాలి। చక్కగా ఎరుపు రంగు పువ్వులంటే కుబేరుడికి చాలా ఇష్టమండి। అందువలన ఎరుపు రంగు పువ్వులను, పసుపు రంగు పువ్వులను కూడా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఆ తర్వాత దీపారాధన అంతా కొండెక్కిపోయిన తర్వాత ఈ నీళ్లను ఎక్కడ ఉంపేయాలి అని అడుగుతారేమో। ఈ నీళ్లను ఎవరు తొక్కని చోట ఉంపేసేయాలి, చెట్ల దగ్గర కానీ లేదా ఎవరు తొక్కకుండా మనకి ప్లేస్ ఉంటుంది కదండి, తూము దగ్గర కానీ ఉంపేసేయచ్చు। అలా అని ఎంగిళ్లలోనూ వాటిల్లోనూ పోయకూడదు। ఈ మట్టి మూకుడు చుట్టూ కూడా మనం పూలతోనూ అలంకరించుకోవాలి। గులాబీలు, చామంతులు, మనకి ఏ పువ్వులైతే దొరుకుతాయో ఆ పువ్వులతోనూ చక్కగా మనం చుట్టూ కూడా చక్కగా అలంకరించుకోవాలి। ఆ తర్వాత దీంట్లోని మనం జలదీపాలను వేసుకోవాలి। ఈ జలదీపాలను ఎన్ని వేయాలి అంటే 21 వేస్తారండి। మామూలుగా నక్షత్రమాల అంటే 21 సార్లు చేస్తాం కదండి, అలాగే 21 సార్లు మనం మంత్రజపం చేయడం వల్ల చాలా చాలా విశేషమైన ఫలితాలు కూడా ఉంటాయి। కాబట్టి మనం ఈ జలదీపాలను కూడా మన నక్షత్ర జాతకాల రీత్యా, మన గోచార ఫలితాల రీత్యా కూడా 21 తీసుకుంటే మన జాతకంలో ఉన్న అన్ని నక్షత్రాలకు మనం శాంతి చేసినట్లుగా అర్థం అన్నమాట। అందువల్ల ఏంటంటే సర్వసాధారణంగా 21 జలదీపాలను వెలిగించడం వల్ల చాలా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయన్నమాట। అయితే ఇది మంగళవారమే కాకుండా శుక్రవారం కూడా చేసుకోవచ్చండి। రేపు రాబోయే మంగళవారం చేసుకోవచ్చు లేదా శుక్రవారం చేసుకోవచ్చు। ఆ తర్వాత ఇక నెక్స్ట్ కార్తీక దీపం వస్తుంది కదండి, కార్తీక మాసం ప్రతిరోజు చేసుకున్నా కూడా చాలా మంచిది। ప్రతిరోజు చేసినప్పుడు మీరు 21 జలదీపాలను ఒకే రోజు వెలిగించాల్సిన అవసరం లేదండి। కార్తీక మాసంలో ప్రతిరోజు వెలిగించాలనుకునేవారు రోజుకి 3 లేక 5 జలదీపాలను వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి, చాలా చాలా మంచిదన్నమాట। అయితే ఇప్పుడు జలదీపాలు చూడండి, మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటాయండి। వీటిని నేను ఇప్పుడు ఇందులో 21 జలదీపాలను వేసుకుంటున్నాను। 21 జలదీపాలను చక్కగా వెలిగించుకోవాలి। ఇంకొకటి ఏంటంటేనండి, ఇంత ఎక్కువ మొత్తంలో వెలిగించేటప్పుడు ఒకటి వెలిగించేలోపు ఇంకొకటి కొండెక్కిపోతూ ఉంటుందండి, అది మనకి ఇంపార్టెంట్ కాదు, మనం వెలిగించామా లేదా అన్నదే చూసుకోవాలి। ఎందుకంటే కొంతమంది సెంటిమెంట్గా ఫీల్ అయ్యి అయ్యో అవి వెలిగించేటప్పుడు ఇవి ఆరిపోతున్నాయే లేకపోతే ఇవి కొండెక్కిపోతున్నాయే అని బాధపడిపోతూ ఇక్కడ దేవుడి మీద భక్తి కన్నా ఈ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది। సో దాని గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదండి। వీటి ఈ జలదీపాలు తయారీనే ఇలా ఉంటుందన్నమాట, మనం ఎక్కడ తీసుకున్నా కూడా వీటి తయారీనే ఇలా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువసేపు వెలగవన్నమాట, ఎక్కువసేపు వెలిగి ఉండవు। మనం వెలిగించడం వరకే మన బాధ్యత, కొండెక్కిపోవడం అనేది మనకి సంబంధం లేదు। కనుక 21 వేసి చక్కగా ఒక్కొక్క జలదీపాన్ని వెలిగించుకుంటూ నమస్కారం చేసుకోవాలి।
ఇక ఈ జలదీపాలను వెలిగించేటప్పుడు ఎటువంటి మంత్రాలు చదవాలి, అసలు ఏం నియమాలు పాటించాలి అని చాలామందికి సందేహం ఉండవచ్చు. ఈ జలదీపం వెలిగించే రోజున శుచిగా శుభ్రంగా ఇల్లంతా ఉంచుకోవాలండి. తర్వాత నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ జలదీపారాధన చేసిన రోజు మాత్రం నాన్ వెజ్ అస్సలు ముట్టుకోకూడదు. ఇంట్లోని నాన్ వెజ్ వండకూడదన్నమాట. చక్కగా ఇల్లు, వంటగది, పూజా మందిరం, చక్కగా మన ఇంటి పరిసరాలను అన్నీ శుభ్రంగా ఉంచుకుని మాత్రమే ఈ జలదీపాలను వెలిగించాలి. ఇక ఈ జలదీపాలను వెలిగించేటప్పుడు ఓం శ్రీ మాత్రేయ నమః అనే ఈ మంత్రాన్ని మాత్రమే పఠిస్తూ మనం ఈ జలదీపాలన్నింటినీ కూడా వెలిగించుకుంటూ రావాలన్నమాట. ఈ జలదీపాలు వెలిగించేంతసేపు కూడా మనం శ్రీమాత్రేయ నమః శ్రీమాత్రేయ నమః అనుకుంటాం కదండి, ఆ వైబ్రేషన్కి అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఆరా అన్నది క్రియేట్ అవుతుందన్నమాట. సో పాజిటివ్నెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఈ జలదీపారాధన పూజ మందిరంలోనే కాక మనం హాల్లో ఉత్తర దిశగా కూడా మనం చేసుకోవచ్చు. తూర్పు ఉత్తర కార్నర్ ఉంటుంది కదండి, ఆ ఈశాన్య మూలలో చేసుకోవచ్చు, ఉత్తరం వైపు చేసుకోవచ్చు, లేదు తులసి కోట దగ్గర కూడా చేసుకోవచ్చు అండి. ఈ జలదీపారాధన చేసిన రోజు ఇక ఇంతకు మించిన నియమాలు ఏమీ అవసరం లేదండి. మన రోజువారీ దినచర్య ఎలా ఉంటుందో, పొద్దున్నే టిఫిన్ తినడం, మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేసేసి భోజనాన్ని స్కిప్ చేసి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి. మన ఒంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం ఏ పని చేసినా చేసుకోవాలన్నమాట. మనకి ఏది పడుతుందో అది చూసుకొని భోజనమా లేదా టిఫినా అనేది మనం ఆలోచించుకొని చేసుకోవచ్చు. అంతేగాని ప్రత్యేకించి దీనికి ఇలానే చేయాలి అని శాస్త్రంలో ఎక్కడ అయితే ఏమీ చెప్పబడలేదండి. కనుక ఈ జలదీపారాధన వెలిగించిన రోజు ఈ చిన్న చిన్న నియమాలని పాటించుకుంటూ ఓం శ్రీ మాత్రేయ నమః అనే నామాన్ని మనకి వీలైనన్నిసార్లు పఠిస్తూ, ఇంకొకటి ఏంటండి, మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా ఎక్కువగా బయట వాళ్ళని దూషిస్తూ లేదా వేరే వాళ్ళ గురించి లేనిపోని చాడీలు చెప్పుకుంటూ ఇలా గడిపే కన్నా భగవంతుని సేవలో కానీ భగవంతుడి ధ్యానంలో కానీ గడపడం వలన మనం ఎక్కువగా భగవంతుడికి దగ్గర అవుతామన్నమాట. ఏదో మొక్కుబడిగా పూజా మందిరంలోని ఏదో పూజ చేసాము, బయటికి వచ్చి మనకి ఇష్టమైన తిట్లు తిట్టేస్తున్నాము, మనకి ఇష్టమైన అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాము అంటే అది దేనికి పనికిరాదండి. మనం ఏదైనా ఒక పూజ కానీ నోము కానీ అసలు ఏదైనా కూడానండి ఎక్కువగా మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం అన్నమాట. మనం అవసరానికి మించి మాట్లాడకుండా అవసరానికి తగినంత మోతాదులో మాట్లాడితేనే మనకి కూడా విలువ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటే భగవంతుడి మీద దృష్టి పెరుగుతుంది, భగవంతుడి ధ్యానంలో గడుపుతాము, తద్వారా మనకున్నటువంటి సమస్యల నుంచి కూడా మనకి గట్టెక్కే మార్గాన్ని ఆ భగవంతుడే మనకి చూపిస్తూ ఉంటాడనమాట. సో చూశారు కదండి, చక్కగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, అప్పుల బాధలు తట్టుకోలేకపోయేవారు, రూపాయి నిలవట్లేదు ఇంట్లో సంపాదన వస్తోంది కానీ ఇంట్లో నిలవట్లేదు అనుకునేవారు చక్కగా ఈ విధంగా జలదీపారాధన చేసుకోండి, అత్యంత విశేషమైన ఫలితాలను పొందొచ్చు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క భక్తి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.